ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. రోమీయులకు వ్రాసిన పత్రిక 6:18. సహోదరి సహోదరులారా, పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితులుగాను మనులను మనమే ఎంచుకొనిదము. కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని, పాపము చేయక దేనికి మనము దాసులముగా అప్పగించుకుందమో అది మరణార్థముగా పాపమునకే గాని నిత్యార్థముగా విధేయతకే గాని దానికి దాసులు మగుదుమని మనము ఎరిగెదము. ఏ ఉపదేశమునకు మనము అప్పగింపబడితుమో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఏమనగా, మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియూ ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను గాని, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై దేవునికి అప్పగించుకునెను. మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించదము. సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేతను మరియు నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము. ఆయన ద్వారానే విమోచింపబడి ఆయన నిమిత్తమై నీతికి దాసులమైతిమి. దేవుని మహిమా స్వరూపము ధరించుకున్న వారమై ఆయనతో కలిగి జీవించదము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమేన్.